అనారోగ్యం నుంచి కోలుకొని సభకు హాజరైన సీఎం ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానమిచ్చిన కేసీఆర్ మత విశ్వాసాల ప్రకారం హిజాబ్ తప్పనిసరి కాదు తరగతి గదుల్లో నిషేధంపై దాఖలైన పిటిషన్ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు నాసింగి మండలంలో చిరుతపులి సంచారం పులి అడుగులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు కొల్చారం మండలంలో పర్యటించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ ముక్కల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న ప్రతిమా సింగ్ బడ్జెట్ అనేది నిధుల యొక్క కోర్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తారు. పసలేని పనికిమాలిన బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తాయి. ఈ విమర్శలు సహజమని కేసీఆర్ అన్నారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ తన ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్న సభ్యులకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య పరిణితి చెందే క్రమంలో చట్టసభల్లో జరగాల్సిన చర్చల సరళి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. యువ నాయకత్వానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సక్రమమైన చర్చలు జరిగితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ నిధుల కోర్పుల అధ్యక్ష ఈరోజు నేను చెప్పే లెక్క కాదు. ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ పబ్లిష్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డజన్ల కొద్ది విషయాలలో తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనప్పటికీ అద్భుతాలు సాధిస్తా ఉందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది అధ్యక్ష. నేను చెప్పలేదు. ఏ ఒక్క అంశం రెండు అంశాలు కాదు. ఆ వివరాలన్నీ ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా వారి స్పీచ్లో చెప్పారు, వారి ఆన్సర్లో కూడా చెప్పారు. సభలకు చాలా వరకు దాంట్లో సమాధానాలు వచ్చినాయి. నేను ఆ వివరాలు పోను అధ్యక్ష. కానీ అప్పులు అని ఏదైతే వారు అన్నారో ఈరోజున్నటువంటి విజ్డమ్ ఆఫ్ ఎకానమీలో ఈరోజున్నటువంటి ఎకనామిక్ డైనమిక్స్లో అది అప్పు కింద పరిగణించారు అధ్యక్ష. దాన్ని వనరుల సమీకరణ కింద పరిగణిస్తారు. ఇందాక నేను మనవి చేసినట్టుగా వనరులు అనేటివి రకరకాల పద్ధతులలో వస్తాయి. ట్యాక్స్ ద్వారా, ట్యాక్సేతరంగా, అట్లాగే మార్కెట్ బారోయింగ్స్ ద్వారా. ఆ వచ్చే దానిలో కూడా మనం ఇంత బ్రహ్మాండమైన ఒక కఠోరమైనటువంటి క్రమశిక్షణ పాటిస్తా ఉన్నాం. కరప్షన్ను అణిచివేసినాం. ఎస్, డెఫినెట్గా గతంలో ఎన్నడూ లేనటువంటి పారదర్శకతను ప్రవేశపెట్టినాం. చిన్న మొత్తం కాదు కదా అధ్యక్ష. రైతు బంధు కింద ఇచ్చింది ఒక 50,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం. ఇప్పటికే తమరు తమరు నేను ఆ రోజు లక్ష్మీపుత్రుడు అని అనేవాడిని అధ్యక్ష. తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను అనుమతించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నిరాకరించడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. అసెంబ్లీలో తమకు కేటాయించిన సీటులో నిలబడితే సస్పెండ్ చేయడం అనైతికమని మండిపడ్డారు. సభ సంప్రదాయాలను మంటగలిపే విధంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని తూలనాడిన మంత్రితో ఉద్యమకారులను సస్పెండ్ చేయించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో చంద్రశేఖరరావు రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఇలా హైకోర్టు ఆదేశం ఇచ్చిన అమలు చేయనటువంటి స్పీకర్ గారు, ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అంతిమ తీర్పునిచ్చేది, అంతిమంగా సరిదిద్దేది, హాంకారాన్ని బొండబెట్టేది ప్రజలే, పెట్టేది మాత్రమే తేల్చి చెప్పేది ప్రజలే. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఇవాళ తేల్చుకుందామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళు కార్పొరేటర్లు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యాంగాన్ని పరిరక్షించండి, నియంతృత్వాన్ని బెండబెట్టినటువంటి నాయంతో రేపు ఈరాబాబు దగ్గర మా రాజాసింగ్ గారి నాయకత్వంలో మేము
దీక్ష చేయబోతా ఉన్నాం 11 నుంచి 5 గంటల వరకు. అదేవిధంగా మా పార్టీ పోరుడు బ్యూరో కావచ్చు, మా పార్టీ అత్యున్నత కమిటీ కావచ్చు, మేము శాసనసభ్యులుగా ప్రజాక్షేత్రాలు తీర్చుకునేటువంటి ఆ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయాలని చెప్పి కోరినాం. దాని కూడా త్వరలోనే మేము ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏమి ఏమైనప్పటికీ కూడా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా శాసన మండలి చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి గ్రామీణ మంత్రి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనకు 30 ఏళ్లుగా తెలుసునని, రెండోసార్లు శాసన మండలి చైర్మన్ గా ఏకగ్రీవం కావటం వారి ప్రతిభకు సమర్థతకు నిదర్శనమన్నారు. ప్రజలతో మమేకమై సుదీర్ఘ ప్రజా జీవితం గడుపుతూ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు మంత్రి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. దాదాపు వారు నేను ఒకటేసారి రాజకీయాలకు వచ్చాం, ఎందుకంటే వారి మండల ఫస్ట్ మండల పార్టీ అధ్యక్షు నుంచి రాజకీయ జీవితం మొదలైంది. చాలా సమర్థులు, పార్లమెంట్ సభ్యులుగా మంచి పేరు సంపాదించారు. ఏ రంగంలో పోయినా కూడా వారికి మంచి పేరున్నది, ఆనెస్ట్గా పనిచేశారు. రెండోసారి రావటం అంటే వారి సమర్థత మీద ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఎందుకంటే చాలామందికి మొదటిసారి వచ్చే పోతుంది, మళ్ళీ వేరే దానికి పోతుంది, కానీ రెండోసారి కూడా దీనికే రావడం అంటే ఆయన సమర్థతే ఇలా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా గుర్తించి ఇవ్వటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక మంచి మిత్రునికి ఈ పోస్ట్ రావటం చాలా నాకు సంతోషం, మంచి న్యాయం చేస్తాడని కూడా పూర్తి విశ్వాసం అందరికీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి అభినందనలు, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ. ఎంఎస్ ప్రభాకర్ గారు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో స్పీకర్ ను కలిశారు రాజాసింగ్. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు. అసెంబ్లీ లోపలికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు ముందుగా అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఆ తర్వాత స్పీకర్ ను కలిసి తమ వాదనలు వినిపించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. మీడియా పాయింట్ దగ్గర కూడా ఎమ్మెల్యేలు మాట్లాడవద్దని ఆయన తెలిపారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ స్టేట్ ఆఫీస్కు బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. కోర్టు సూచనల మేరకు అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా టీఆర్ఎస్ టాపిక్ డైవర్ట్ చేస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ సభ్యుల తీరు చూస్తే కౌరవుల సభ అనిపించినట్టు ఉందన్నారు బట్టి విక్రమార్క. అసెంబ్లీలో సభ్యులుగానే చూడాలన్నారు సీతక్క. టీఆర్ఎస్ మంత్రులు వ్యాపారం చేసుకోవటం లేదా అని ప్రశ్నించారు. పాత్రల్ని ఆ రకంగా పాత్రల రూపేణే సంబోధించాలి తప్ప, కావాలని వాళ్ళు డైవర్ట్ చేయడం కోసం అది వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని దాన్ని చెప్పి పదే పదే డైవర్ట్ చేయటం అనేది ఇది సరికాదు. కావాలని ఈ రకమైనటువంటి కార్యకలాపాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ అసలు వాస్తవ విషయాలు బయటికి రాకుండా ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాలని చేస్తూ ఉంది. అది కౌరవ సభలో కౌరవులంతా లేచి ఒక అల్లరి చేసినట్టుగా వాళ్ళు చేసిన విధానం ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి సాంప్రదాయం సభకి పార్లమెంటరీ వ్యవహారాలకి మంచిది కాదని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, సభ్యులకి, మంత్రులకి, ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. గంటలు గంటలు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి మాట్లాడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడవచ్చు, కానీ మేము ప్రజల సమస్యలను ఉన్న వాస్తవాన్ని మాట్లాడితే మాత్రం మా యొక్క గొంతులు నొక్కుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాంట్రాక్టర్లు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఏదైనా కూడా ఇక్కడ సంపద ఇక్కడ ప్రజలకు చెందాలనే మనం తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఎట్లా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని, అదేవిధంగా ఇరిగేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీని వారు మాట్లాడితే ఆయనను కావాలని కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అని ఇరిటేట్ చేసే విధంగా, ఇవాళ కొంతమంది ఇదే అసెంబ్లీలో విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తా ఉన్నారని అడుగుతున్నా. రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, కబ్జాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడే అవకాశమేమో మాకు లేదు.
హిజా వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నెల రోజులుగా ఘర్షణాత్మక వాతావరణానికి కారణమైన హిజాబ్ వివాదానికి తెరదించింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాస్ రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు ఇవాళ వాటిని కొట్టివేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫామ్లోనే వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది. కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడపాలనే ఉద్దేశంతో ఆంగ్ల బోధన చేయాలని ఆదేశించడంతో మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో మెదక్ జిల్లాకు సంబంధించిన 70 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి విద్యార్థులకు ఆంగ్ల బోధన ఏ విధంగా చేయాలనే విషయంపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పెయిల్ వైస్ శిక్షణ కొనసాగుతున్నందున మొదటి రోజు చినశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, స్థానిక సంస్థల అధినేపు కలెక్టర్ ప్రతిమా సింగు సందర్శించారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 1900 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అధినేపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, సెక్టోరియల్ అధికారి సుభాష్, మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, ప్రోగ్రామ్ ఆఫీసర్ కళ్యాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆల్ గవర్నమెంట్ టీచర్స్కి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవ మినిస్టర్ మేడం కూడా క్లాస్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మన మెదక్ జిల్లాలో స్టార్టింగ్ బ్యాచ్లో ఒక 70 మెంబర్ టీచర్స్ని మెయిన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ఒక 4 వీక్స్ వరకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ మరీ ఇంటర్న్ బాల మండలాలకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న టీచర్స్కి డివైడ్ చేసుకొని ఈచ్ మెంటర్ ఒక 15 to 25 మెంబర్స్ దాకా తీసుకొని వాళ్ళు ఇంటర్న్ మళ్ళీ వాల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ నియర్లీ మే వరకు టేకప్ చేయడం లేదు. ఈ ప్రాసెస్లో మొత్తం SGTలు మరియు LFL HMలు అందరినీ కవర్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో ఈ ప్రాసెస్లో నియర్లీ 1900 టీచర్స్ని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వక్ఫ్ బోర్డు భూములలో అక్రమ కట్టడాలు రాజ్యమేలుతున్నాయి. గజ్వేల్ పట్టణంలో సుమారు 40% వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. దానిలో రిజిస్ట్రేషన్ కాకుండానే కేవలం నోటరీ మీదుగానే కొనుగోలు చేసి భారీ భవనాలు నిర్మిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం నిద్రమత్తులో ఉన్నారు. అధికారులు కళ్లుగప్పి రాత్రికి రాత్రే భవనాలు వెలుస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వక్ఫ్ బోర్డు భూముల్లో అక్రమ కట్టడాలకు మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాలను వివరణ కోరగా అక్రమ కట్టడాలతో తమకు సంబంధం లేదని, ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, వాటిని కూల్చివేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, త్వరలో కూడా వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వక్ఫ్ బోర్డులో కొన్ని అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్టుగా ఇప్పుడే మా దృష్టికి రావడం జరిగింది. ప్రాథమిక దశలోనే అందరికీ తాకీదులు ఇచ్చి వక్ఫ్ బోర్డు వారికి, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ వారికి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపుటకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నందున ఇప్పుడు ఏవైతే మా దృష్టికి వచ్చినాయో అవన్నింటినీ కూడా మా పట్టణ ప్రణాళిక అధికారుల ద్వారా వాటిని, అటు నిర్మాణాలను నిలుపుదల చేసి కూల్చివేసి సంబంధితులపైన కఠిన చర్యలు కైకుంటామని తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జాతీయ రాష్ట కార్మిక సంఘ సభ్యులు ఉద్యోగ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28-29 తేదీలలో జరుగు సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రమేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, టీఆర్ఎస్కేవీ గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు చిప్పల యాదగిరి, ఏఐటీయూసీ నాయకులు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 కోట్ల రూపొందించడం జరిగిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మహేందర్ రెడ్డి, వెంకటేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 29 కార్మిక చట్టాలను కేవలం 4 కోట్లు విభజించి కార్మికులకు ఎలాంటి
ఎలాంటి చట్టసభలో చర్చ జరగకుండా ఎలాంటి చర్చ జరగకుండా నాలుగు కోట్లు వెలిసి కార్మికులకు అన్యాయం చేసింది కాబట్టి ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మొన్న కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు కానీ ముందు వరుసలో ఉండి ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు వరదిగా ఉండి ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నటువంటి కార్మికులు ఇలా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అటు రవాణా రంగంలో అయితే అటో రంగం పూర్తిగా దెబ్బతిని వాళ్ళు పూట కట్టేటువంటి పరిస్థితి లేదు వెంటనే ఆ రంగానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే మొన్న రైతులు ఢిల్లీలో ఒక సంవత్సరం పాటు ఉద్యమం చేసి రైతు సంఘాలను రైతు చట్టాలను రద్దు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి కార్మికులందరూ కూడా బానిసలుగా మార్చే విధంగా ఈరోజు ఎలాంటి హక్కులు లేకుండా యజమాన్యాలకు అనుకూలంగా కోడ్లను రూపొందించడం జరిగింది ఈఎస్ఐ కావచ్చు పిఎఫ్ కావచ్చు గ్రాంట్ కావచ్చు బోనస్ కావచ్చు ఇటువంటి వీటిని కూడా అమలు చేయకుండా ఈరోజు మొత్తం యజమాన్యకరంగా చట్టాలు రూపొందించడం జరిగింది అదే రూపంలో ఈరోజు పెరుగుతున్న ధరలను అరిగట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది ధరలను నియంత్రించాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో మరి పెరుగుతున్న ధరల క్రమంగా డాక్టర్ ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఈరోజు మనిషి బతకాలన్నా కుటుంబం గడవాలన్నా 2700 కేలరీల శక్తి అవసరం అలాంటి సందర్భంలో మార్కెట్ ధరలు కొలిచినప్పుడు ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలి కానీ జాతీయ కార్మిక సంఘాల నిర్ణయం మేరకు ఈరోజు కనీస వేతనం 21,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ జరిగిన తర్వాత కార్మికులు వ్యవసాయ కూలీలకు ఉపాధి కూడా పోతుంది ఇట్లాంటి పరిస్థితుల్లో మరి 200 రోజులు పని దినాలు కల్పించి జాబ్ కార్డ్ ద్వారా రోజువారి వేతనం 600 రూపాయలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే క్రమంలో ఎండలు మండుతున్నాయని మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా శ్రద్ద వహించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కొల్చార మండలం పోతం చెట్టిపల్లి శివార్లోని నర్సరీని ప్రతిమా సింగ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. నర్సరీని మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా శ్రద్ద వహించాలని ఎంపీడీఓ ప్రవీణ్, ఉపాధి హామీ ఏపీఓ మైపాల్రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు నగేష్, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ పంట పొలాల్లో చిరుతపులి సంచరించడంతో రైతులు చిరుతపులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న చిరుత పులివిగా భావిస్తున్న పాదముద్రలను ఫోటోలు తీసి అటవీ శాఖ అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా రైతులు మరియు సర్పంచ్ మాట్లాడుతూ గత 2 రోజులుగా చిరుతపులి జప్తి శివనూర్ శంకాపూర్ గ్రామ శివారు మామిడి తోటలో మరియు పంట పొలాల సమీపంలో సంచరిస్తుందని, ఇది గమనించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు. రైతులు పొలాలకు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నామని, వెంటనే అటవీ శాఖ అధికారులు చిరుతపులిని సంచరించిన ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి చిరుతపులిని పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. మా పొలం పక్క పొలం వాళ్ళు చూసారట, మా పొలం అక్కడనే ఉన్నది. అయితే అక్కడ పొరి చాలా రోజులు 4-5 రోజుల నుంచి తిరుగుతుంది అన్నారు. అయితే మేము కరెక్ట్ చూడలేము, కానీ ఈరోజు మాకు ప్రొద్దుట న్యూస్ ఏంటంటే కంపల్సరీ పూలు ఇక్కడ సైడే పోయింది అనేసరికి మాకు రోజుకు 4 సార్లు పొలం దిగుకోవాలి. ఆ 4 సార్లు మేము 4 సార్లు మడిమడికి నీళ్లు కట్టుకోవాలి. పంటలు పెట్టినాము, రైతులు నాగోట్లు కథలు కారకాలు ఉన్నాయి. ఇప్పుడు పోలేకపోతే అంటే నష్టపోతుంది సార్, కంప్లీట్గా పొలం ఎడకపోతుంది. ఆ పులికి భయపడి మేము పొలానికి పోకపోతే పొలం ఎడకపోతుంది సార్. ఏదైనా ఫారెస్ట్ ఆఫీసులు దయచేసి ఈ పులిని ఏదైనా బోన్ ఏర్పాటు చేసి కంపల్సరీ ఈ పులిని బంధించి తీసుకుపోమని. నేను 5 గంటలకు పొలం కాడికి నీళ్ళకు పోయేసరికి అక్కడనే నీళ్ళు పోస్తానే పండుకున్నట్టుంది. అడుగులు ఉన్నాయి, పదనాయి అడుగులు ఉన్నాయి. అక్కడనే నేను చూసి ఆ అడుగులు చూసి ఇంటికి వెళ్ళొచ్చిన. ఆ తర్వాత ఇక నేను మళ్ళీ సాయంత్రం మళ్ళీ పోవాలంటే పోలేదు, పొలం ఎండిపోతుంది. ఫారెస్ట్ ఆఫీసర్లకు దయచేసి బోన్ తీసుకొచ్చి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడైనా అడవిలో ఇడిచిపెట్టేస్తే వదిలేస్తే వాళ్ళకు 10,000 నమస్కారం చేస్తాను. ఈరోజు మన జప్తి శివుడు పరిధిలో ఉన్న మన శంకాపూర్ మస్జిద్ పక్కకు గత 3-4 రోజుల క్రితమే
నార్సింగికి చెందిన ఒక వ్యక్తి పొలం దగ్గరనే ఒక చిరుత పులి ఆయన ప్రత్యేక సాక్షిగా చూసిండు. అక్కడి నుంచి మా శివార్లో వచ్చిందని అంటే ఈరోజు మార్నింగ్ మనం అక్కడనే మా పొలాలు ఉన్నాయి అక్కడ పోయి చూడంగా అక్కడ అడుగులు ఉన్నాయి అడుగులు చూసి మాకు చాలా భయం వేస్తుంది ఎందుకంటే మేము మడి మడికి నీళ్ళు దింపితేనే అక్కడ పొలాలు పారేటట్టు ఉన్నది అక్కడ పోయి చూద్దామంటే రాత్రికి పోవాలంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్టి విషయాన్ని బీట్ ఆఫీసర్ కానీ కుత్బుద్దీన్ సార్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. దయచేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక బోన్ ఏర్పాటు చేసి తక్షణం మా చిరుతపులని బంధించి ఇక్కడి నుంచి తీసుకుపోయి మా జప్తిష్ణు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని. తిరుమల శ్రీవారిని జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు అభిరామ్, భార్గవరామ్, తల్లి శాలిని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదల కాబోతున్న RRR చిత్రం నుంచి మంచి విజయం సాధించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున మండల ఎంపీపీ సిద్ధరాములు, గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ లో భాగంగా 10 లక్షల వ్యయంతో 290 మీటర్లకు గాను సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రోడ్లకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు జరిగిందని, మండలంలోని గ్రామాలను గ్రామాల అభివృద్ధికే సహకరిస్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డికి మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్, ఎంపీటీసీ లద్దా సురేష్, ఉప సర్పంచ్ రాజ్యం, మండల రైతు బంధు కోఆర్డినేటర్ బిజ్జా సంపత్, నిజాంపేట గ్రామ సర్పంచ్ అనుష, గ్రామ కార్యదర్శి ఆరిఫ్ హుసేన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులు ఆకుల బాలయ్య, శ్రీనివాస్, అబ్దుల్ పాషా, ఇమాం సాబ్, లక్ష్మీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గారు మరి 10 లక్షలకు గాను సీసీ రోడ్డు జరిగింది. మరి అన్ని గ్రామంలో 290 మీటర్లకు ఈ యొక్క గ్రామాల మధ్యలో ఉన్నటువంటి మరి వార్డులలో ఈరోజు సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగింది. దీనికి గాను మరి గౌరవ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి గారు మరి నిరంతరము మండల అభివృద్ధి కోసము మరి అనేక విధాలుగా శ్రమిస్తూ మరి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మరి ధ్యేయంగా మరి గౌరవ ఎమ్మెల్యే పద్మరెడ్డి గారు సేవలు చేస్తున్నారు. మరి నిరంతరము మరి ప్రజల క్షేమమే యోగక్షేమంగా పరిగణిస్తూ అనేక విధాలుగా మరి పెద్దల ఊరుకు మరి 2 కోట్ల రూపాయలు మరి నిధులను కొరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధికి ఈసారి మరి మండలంలో 1 కోటి 50 లక్షల రూపాయలు మరి ఈ యొక్క సీసీ రోడ్ల అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. మరి గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా గౌరవ ఎమ్మెల్యే పద్మరెడ్డి గారు మరి చేస్తున్నారు కాబట్టి వారికి మా మండలం తరఫున ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. నిర్పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ముఖ్యమంత్రి సహాయనిధి వరంగా మారిందని మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన బక్కన్న గారి అర్చన భర్త చంద్రగౌడ్కు 70,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు కూడా కార్పొరేటు వైద్య సదుపాయం కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలకు మండల ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారని తెలిపారు. అనంతరం నస్కల్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో 2వ సెంటర్లో అన్నప్రాసన అక్షరాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వెంకటస్వామి గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాల సంక్షేమ పాలనతో పాటు మరి మామూలు మరి పేదవారి గుడుక మరి కార్పొరేట్ తరహాలో మరి వైద్యం అందించడం కోసము మరి సీఎం రిలీఫ్ ఫండ్ గుడుక మరి వారికి ఆర్థిక చైతన్యం కోసం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలు చేస్తుంది. ఈరోజు నిజాంపేట మండలకు సంబంధించినటువంటి 6,22,500 రూపాయలు మన గౌరవ ఎమ్మెల్యే పద్మదేవి కుస్తోని మరి వారి యొక్క పేమెంట్కు మరి గతం కంటే ఈసారి మరి 75 నుంచి మరి 100% గుడుక ఒకరికి రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదల కోసం నిరంతరంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ యొక్క రాష్ట్రంలో మరి అనేక సంక్షేమ పాలాలు మరి రైతులకు ఇవ్వగల కరెంటు మరి అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, మరి ఒంటరి మహిళలకు పింఛన్లు, బీడికర్మ పింఛన్లు, అనేకమైనటువంటి సంక్షేమ పాలసీ రాష్ట్రం ఏకైక రాష్ట్రం అని తెలుస్తున్నాను. న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనారోగ్యం నుంచి కోలుకుని సభకు హాజరైన సీఎం
ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం ఇచ్చిన కేసీఆర్. మత విశ్వాసాల ప్రకారం హిజాబ్ తప్పనిసరి కాదు. తరగతి గదుల్లో నిషేధంపై దాఖలైన పిటిషన్ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు. నాసింగి మండలంలో చిరుతపులి సంచారం. పులి అడుగులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు. కొల్చారం మండలంలో పర్యటించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ ముక్కల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించారన్న ప్రతిమా సింగ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.